2014 లో దానికన్నా ముందు జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ కి 18 స్థానాలు ఉంది కూడా మాకు అది ఫ్రీ సింబల్ ఫ్రీ సింబల్ కింద 2024 ఎలక్షన్ 14 ఎలక్షన్స్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఎలక్షన్ లో ఉంటున్నా సరే వేరొకరికి ఇచ్చారు ఒక నిమిషం ఒక నిమిషం बाध इच्छा सर वेरे अंबिग्यूटी తెలుగుదేశం పార్టీ ఒకవేళ మీకు 70ో 80ో సీట్లు ఇస్తే 70ో 80ో సీట్లు ఇస్తే ఎవరో అభ్యర్థులందరికి గాజు గ్లాస్ గుర్తు అడుగుతారు మీరు ఫ్రీ సింబల్ లో ఉంది కాబట్టి మీతో పాటుగా మిగిలిన వేరే నియోజకవర్గాల్లో పోటీ చేసే వాళ్ళకు కూడా గాజు గ్లాస్ గుర్తు వచ్చే అవకాశం ఉంది అంటూ ఉన్నారు కేశ ప్రసాద్ గారు సో ఏమో టెక్నికల్ గా మరి ఎందుకు ఇదే ప్రజాశాంతి పార్టీ నేను 170 నిలబడతన గ్లాస్ ఇవ్వండి అనుకోండి ఎవరు గ్లాస్ ఇవ్వరు ఇస్తారు కదా సార్ మేము 2014 ఎన్నికల్లో మేడం ప్రయారిటీ అంటే ఇక్కడ మజర్ అసెంబ్లీకి మేము పోటీ చేయకపోతే ఫ్యాన్ గుర్తు వేరే పార్టీకి ఇచ్చారు కదా నేను అదే చెప్తున్నా ఫ్రీ సింబల్ లో ఉన్నప్పుడు ప్రజాశాంతి పార్టీ వల్ల నేను 170 నిలబడతన గ్లాస్ ఇవ్వండి అనుకోండి ఏడు చేస్తారు కాదని గల్ద ఎలక్షన్ కమిషన్ రైట్ అండి ప్రయారిటీ అప్పుడు మారుతుందా మారదా రైట్ ఇక ఫైనల్ గా గత రెండు పర్యటనల్లోనూ పొత్తుల మీద ఆయన తేల్చేశారు పొత్తులు ఉంటాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వను అని చెప్పేసి రీసెంట్గా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు క్యాడర్లోనే ఒక అస్పష్టత నేను ముఖ్యమంత్రి రేసులో లేను అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పేశారు కానీ లాస్ట్లో ఆ ముఖ్యమంత్రి పదవి వరించి రావాలి అలా వరించి రావాలి వస్తుంది అని చెప్తే ఆ లాస్ట్ దాన్ని తీసుకుని మా పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే 2019 ఎన్నికల్లో మీరు నాకు 30 లేదా 40 స్థానాలు గెలిపించి ఉంటే ఈరోజు బల్లగుద్ది మనం ముఖ్యమంత్రి పీఠాన్ని అడగగలం ఇప్పుడు అడగలేమని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పేసిన పరిస్థితి వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రి రేసులో లేరు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని దించడాన్నే మేము ప్రయారిటీగా తీసుకుంటాం కానీ మేము అధికారంలోకి రావడాన్ని ప్రయారిటీగా తీసుకోము సౌజన్య గారు అడ్డంగా తలవుతున్నారు నేను చెప్పిన దాంతో ఏకీభవించట్లా నాకు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్న తర్వాత 10 సార్లు విన్న తర్వాత నాకు అర్థమైంది ఇది మీకు అర్థం కాకపోతే ఏమో అది నా అభిప్రాయం అది మీ అభిప్రాయం అంటే మీ మనసులో ఏదో పెట్టుకున్నారు కాబట్టి నా మనసులో ఏమీ లేదు నా మనసులో కూడా మా వ్యక్తిగతంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే చూద్దామనే ఉంది నాకు కూడా నాకు కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి గారి నా వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ చెప్పకూడదు నేను కూడా అనుకుంటూ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్ అని చదవాలని నాకు ఉండవచ్చు కానీ ఆ రకమైన వ్యూహాలు మరి పార్టీ మీ అధిష్టానం మీ అధినేత మరి చేస్తున్నారా లేదా వెళ్తున్నారా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి అండ్ నేను అడిగే ప్రశ్న నా ప్రశ్న కంప్లీట్ కాల ఓకే ఒక డౌట్ ఉంది ఆయన ముఖ్యమంత్రి అవుతారా లేదా పవర్ షేరింగ్ ఉంటుందా లేదా ఎన్ని సీట్లు ఇస్తారు ఎన్ని సీట్లు ఇవ్వరు అసలు పొత్తుల్లో పెడతారా బీజేపీతో వెళ్తారా టీడీపీతో వెళ్తారా టీడీపీ బీజేపీ జనసేన మొత్తం మూడు కలిసి వెళ్తాయా మొన్న నారాయణ గారు కూడా సిపిఐ జాతీయ కార్యదర్శి ఒక కామెంట్ చేశారు ముగ్గురు కలిసి వెళ్తే మళ్ళీ తెలంగాణలో ఏమైందో 2018 ఎన్నికల్లో మొత్తం అందరూ కలిసి పడ్డారు కదా అన్ని పార్టీలు కలగొరగంపల కలిసిపోయి పోటీ చేస్తే ఓట్ ట్రాన్స్ఫర్ కానప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ఆయన ఏదో ఆయన చూసాం ఆయన చెప్పిన పరిస్థితి కాబట్టి ఇవాళ ఈ పొత్తుల విషయంలో కూడా ఏదైనా కనీసం ఒక హింట్ ఇచ్చే అవకాశం ఉంటుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం ఏం చెప్తారు సౌజన్య గారు
ఇప్పుడు చెప్పండి. లేను అనే మాట ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు వాడలేదమ్మా. కాబట్టి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు నేను సీఎం రేస్ లో లేను అనే మాట అనలేదు. ఎక్కడైనా ఆయన వాస్తవం మాట్లాడారు. 2000 మా కేడర్ కి గైడెన్స్ ఇస్తారు. 2000 అది జరగని పని అని చెప్తున్నాను. గెలిచిన తర్వాత మాట్లాడడానికి ఏముండదండి సౌజన్య గారు. గెలిచిన తర్వాత మాట్లాడడానికి ఏముండదు. మీ సపోర్ట్ తో ఒక్క నిమిషం, మీ సపోర్ట్ తో తెలుగుదేశం పార్టీ ఆ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకుందంటే మీ అవసరం లేదంటే ఇంకా గెలిచిన తర్వాత మీరు చేసేది కూడా ఏముండదు. అంటే ఏంటి మీరు మీరు అవునన్నా కాదన్నా మీ క్లారిటీ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది క్లారిటీ ఉండవచ్చు, కానీ ఒక అస్పష్టత ఉంది, కేడర్ లో ఉంది, నాయకుల్లో ఉంది అండి ఉంది. నేను మేము క్షేత్రస్థాయిలో సర్వే చేశాం కాబట్టి. మొన్న రీసెంట్ గా వినండి ఒకసారి, మొన్న రీసెంట్ గా ఆయన